ఈరోజు చిత్తూరుకి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీ అధ్యక్షులు అసెంబ్లీలో అపోజిషన్ లీడరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి 40 సంవత్సరాలుగా ఈ పొలిటికల్ గా ఉండి కుప్పం నియోజకవర్గంలో ఒక శాసన సభ్యుడిగా అక్కడ తిరగాలంటే అక్కడ వాళ్ళు ఆ రోజు అంచెలు విధించడం పోలీసు అదే విధంగా పట్టెడ అన్నం పెట్టి అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వీళ్ళు రక్త దాహం తప్పితే ఒకరికి అన్నం పెట్టే సంస్కృతి ఈ వైఎస్ఆర్ పార్టీ కాదనేదే అనిపిస్తోంది ఆ రోజు మొదటి రోజు 24వ తారీఖు వాళ్ళు అన్నదానం క్యాంటీన్ స్టార్ట్ చేసి ఆ రోజు చేశారు మళ్ళా 25వ తారీఖు చేశారు మళ్ళీ వాళ్ళు మొబైల్ గా పెట్టి ఒక ట్రాక్టర్ లో పెట్టి తీసుకొని వచ్చి ఈ రోజు అక్కడ అందరికి కూడా సుమారు 500 మందికి నిరాటంకంగా సప్లై చేస్తున్నారు అన్నదానం అంటే కనీసం మీరు పెట్టరు ఇదే పెడతారు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదని ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ అన్నదాన క్యాంటీన్ పెడతా ఉంటే దాన్ని ఇచ్చి పెట్టకుండా మరి వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళంతా తీస్తున్నారు అంటే అన్నాన్ని అన్నం పరమాణం అంటారు ఆ మరి అన్నాన్ని కూడా వాళ్ళు తీసేస్తున్నారు ఎంత దౌర్జన్యమో ప్రజలంతా గమనించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తా ఉన్నారని ఎక్కడ లేని అంచెలంతా పెట్టారు ఎవరు లోపలికి రాకూడదు ఎవరు వెహికల్స్ అలో చేయము ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటే ఇన్ని అంచెలు పెట్టి వాళ్ళు ఏమి సాధిస్తారో దేవుడికే తెలియాలి ఎన్ని అంచెలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళు ఎక్కడికి పోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళు ఎంత అంచెలు పెడితే అంత తీవ్రత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి వస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏమీ చేయలేని వాళ్ళు సుమారు 62 మంది పైన కేసులు అంటే అన్న క్యాంటీన్ పెట్టింది వాళ్ళే మళ్ళీ అక్కడ కేసులు పెట్టింది వాళ్ళే 62 మంది పైన పెట్టి ఇంకా కూడా అంటే అదర్సని పెట్టి ఇంకొక 20 మందిని 82 మందిని పెట్టారు ఈరోజు 8 మందిని మరి ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరికీ సంబంధం లేదాడ కొట్టింది మా వాళ్ళనే కొట్టారు కేసులు కూడా మాపైనే పెట్టారు అది 90% రేపు హియరింగ్ ఉంది రేపు 90% బెయిల్ రావచ్చు బెయిల్ వస్తే కూడా మేము వీళ్ళందరూ ఎవరో దొంగతనం చేయలేదు ఎక్కడ దౌర్జన్యం చేయలేదు ఏదే స్మగ్లింగ్ చేయలేదు ఎక్కడ రేపులు చేయలేదు అలాంటి సంస్కృతి వైఎస్ఆర్ అనుకుంది ఏమీ చేయని వాళ్ళని ముఖ్యంగా కూడా ఒకసారి ఆలోచిస్తే శ్రీనివాసులు ఇంతకుముందు ఎంపీపీగా ఉన్నాడు జడ్పీటీసీగా ఉన్నాడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు మాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎక్కడా కూడా ఒకరికి కూడా హాని చేసే రకం కాదు అలాంటి వ్యక్తిపైన పెట్టి ఇప్పటికీ 26వ తారీఖు నుంచి అదొక 5 ఇది ఒక 25 రోజులుగా జైల్లో పెట్టారంటే ఇది అంత ఈజీగా వదిలిపెట్టదు తప్పకుండా కూడా వాళ్ళకి మేము రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాం వదిలిపెట్టిన ప్రభుత్వం వచ్చిందంటే వీళ్ళకందరికీ ఏ విధంగా రిటర్న్ ఇవ్వాలనేది మాత్రం తప్పకుండా జరిగి తీర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ప్రతిపక్ష నేతకు రాష్ట్రంలో తిరిగే స్వతంత్రం ఇవ్వకపోవడం ఎలా డెఫినెట్గా వాళ్ళకి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడండి 16 నెలలు జైల్లో ఉన్నాడు చిప్పకూడు తిన్నాడు ఆయన ఉద్దేశం ఏమండి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పని ఉంటుంది ఎవరెవరు క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సావాసం ఉంటుంది నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఏం దీనికి వచ్చావు వీడికి ఆ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అక్కడ చెల్లిని ధరిమేశాడు అమ్మని ధరిమేశాడు ఆయన్నేమో వాళ్ళ నాయన్ను వాళ్ళ చెల్లి అంటూ ఉండేది మొన్న కుట్ర చేసి చంపేశారు అని ఏమి ఇన్ని కార్యక్రమాలు ఆయనకు అలవాటు ఉండేవాడికి ఇవంతా ఏముండదు చెప్పండి ఎంతసేపు అయినా క్రిమినల్ మైండే ఉంటుంది కానీ ఇంకోటి ఉండదు వాళ్ళకి అది పుట్టుకతో రావాలి మంచి చేయాలనేది పుట్టుకతో రావాలి అది రావడం లేదు ఆయనకి ఎంతసేపు అయినా క్రిమినల్ మైండ్తో మాట్లాడితే కేసులు మాట్లాడి ఎవరైనా ఆయన కానీ నువ్వు ఇది చేయలేదని మొన్న వేపన పల్లెలో ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు నువ్వే కదా పంపించావు కడప కడపకి ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేని అడిగాడు ఫీజు రియంబర్స్మెంట్ నాకు ఇవ్వలేదు నాకు ఇప్పించండి అని చెప్పాడు మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ అడిగిన దానికి వాడిని పట్టుకొని కొట్టడమా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎత్తి కొట్టారు దాన్ని చూసి విలేజెస్ అంతా వస్తే ఒక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాల అందరినీ నీ ఇష్ట ప్రకారం కొడతారా వాళ్ళకు 40 రోజులు జైల్లో ఉన్నారండి ఏం తప్పు చేశారు వాళ్ళు ఆ కాపు సమాజ వర్గం ఏం తప్పు చేశారు వాళ్ళ ఊర్లోకి వచ్చి అడిగారు రోడ్డు లేదు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావాలని అడిగారు దానికి వాళ్ళు అమ్మకొని కొడతారా అన్నిటికీ వస్తుంది వదిలిపెట్టేది ఏం లేదు వాళ్ళందరూ కూడా ఈరోజు మండలంలో కాదు జిల్లాలంతా కూడా మేము తిరిగి మాకు జరిగిన అన్యాయాన్ని మేము అందరికి చెప్తామని చెప్తున్నారు అసెంబ్లీలో కావచ్చు ప్రజా కొంచెం కష్టపడలేదు
సార్ అసెంబ్లీలో గాని జరుగుతున్న విషయాలు చూస్తుంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత ఆందో వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము కౌన్సిల్లో ఉన్నాము, కౌన్సిల్లో ఉండేటప్పుడు మేము అడిగాం, ఏమయ్యా మీరు ఏదైనా ఒక మంచి పని చేశారా చెప్పండి, మీరు 99% మేము చేసేసామంటారు, ఏం చేశారు, ఎవరు అడిగితే వాళ్ళు కొట్టడం, ఎవరిని అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇవేనా మీరు చేసింది? ఆ దినం ఏమి మేనిఫెస్టోలో ఏం చెప్పారు, మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు 6,000 ఉన్న మద్యపాన నిషేధాన్ని 22,000 తీసుకుపోయారు. అయ్యింది నిషేధం, అది పెంచిందే కదా, వాళ్ళు తాగుబోతులు పెంచిందే కదా నువ్వు చేసి, అది కూడా మొత్తం జగన్ బ్రాండ్లే. ఒకటి కూడా డూమ్ డూమ్ బూమ్ బూమ్, అది ఏందో పేర్లు, టీచర్స్ ఆ పేర్లు కూడా ఎందుకు పెడతారు, టీచర్స్ అనే పేరు పెట్టాలా దానికి, అంటే ఉపాధ్యాయులు కూడా దీన్ని ఎత్తుకొచ్చి పెట్టారు, ఉపాధ్యాయులను కూడా తీసుకుని వచ్చి బ్రాందీ షాపులో పెట్టి అమ్మించారు. ఇంత చేస్తామంటే దాన్ని అడిగితే తప్ప, దాన్ని అడిగిన దానికి కేసులు పెడతారా? దాన్ని నేను అడిగితే ఫారూక్ గారు ఎక్స్ మినిస్టర్, నంద్యాలలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆయన పైన కూడా నిన్న పెట్టి కేవలంగా మాట్లాడతారు ఆయన్ని, ఏ కూర్చోవా ఏం నువ్వేం మాట్లాడేది అని. అంటే మాట్లాడేదానికి కూడా అసెంబ్లీలో రైట్ లేదు, ప్రతిరోజు సస్పెన్షనే. మమ్మల్ని లాస్ట్ టర్మ్లో మమ్మల్ని కూడా 4 రోజులు చేశారు సస్పెన్షన్, నన్ను కూడా. నిన్న మేము సస్పెన్షన్ కాదు, వీళ్ళ బండారం తేల్చాలని వదిలిపెట్టకుండా మేము పోరాడుతూ ఉన్నామని, రేపుడితే అయిపోతుంది నామకే వస్తే అంతే. అది బడ్జెట్ సమావేశాలు 2 రోజులే, ఈ శీతాకాల సమావేశాలు కూడా 5 రోజులే, 17, 18, 15, 16, మరి 19, 20, 21, ఈరోజు 20, రేపు 21 అయిపోయా, ఇంకా అసెంబ్లీ చేసేసామని పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీలో ఫేస్ చేసేదానికి ధైర్యం లేదు వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి. సార్, ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, నారా లోకేష్ గారికి, ప్రతిపక్షంలో ఉండి గవర్నమెంట్ చేస్తున్న వ్యతిరేకతను అడ్డుకోవడంతో ప్రజాదరణ ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళపైన ఆంక్షలతో పోలీసుల ద్వారా కట్టడి చేద్దామనుకోని వీళ్ళు ఎన్ని ఆంక్షలు చేశారని చెప్తున్నాను కదండి, ఒక బాల్ ఇసురు కొడతారండి, అంతే రియాక్షన్లో వెనకాలకు వస్తుంది. వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని గొడవలు చేసినా ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడేవాడు లేదు. ఎన్ని కేసులు పెట్టినా, నిన్న కూడా వాళ్ళపైన 10 మంది పైన వేపనపల్లి వాళ్ళది పెట్టారు. ఇక్కడ వేపనపల్లి వాళ్ళు పెడితే వాళ్ళు ఏమన్నారు, మేము మాకు కూడా మీరు అన్నీ నేర్పించారు, మాకు కూడా తెలుసు, రేపు గవర్నమెంట్ రాని మేము కూడా చేసి చూపిస్తామని అంటున్నారు. అందువల్ల వీళ్ళ అంచెలు వీళ్ళ కేసులకు భయపడేది లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయి వచ్చేసి ఎవరికి సలి తీరిపోయింది, ఇంకా వాడు దేనికనే తెగిస్తాడు, గుర్తుపెట్టుకోండి.